హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో అట్లా గుంపులు గుంపులుగా బయట గుమిగూడడం అలాంటి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు రాబోయే ఫెస్టివల్ మనం వాచ్ చేసుకోవడం, వాటర్ టెన్స్ టైం టైం మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, ఈ మూడు ఫాలో అయితే 99% మనం దీన్ని ప్రివెంట్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. దానికి తోడు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయింది, రంజాన్ అయితేనేమి శ్రీరామనవమి ఇలాంటి ఫెస్టివల్స్. మరి లాస్ట్ ఇయర్ కరోనా తీవ్రంగా ఉన్న టైంలో గవర్నమెంట్ వైపు నుంచి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితేనేమి ప్రజలు వాళ్ళ మీద నిలిచిగా ఉన్నారు. అట్లాగే దాని యొక్క ప్రభావంలో చాలా ఇబ్బంది పడుతుంది మన పోలీస్ సిబ్బంది, ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ కరోనాకు నివారణ అవగాహన ఒకటే మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి దాని పట్ల అందరూ తగ్గి జాగ్రత్తలు. ఈ విషయం గురించి మరి మన పోలీసులు డాక్టర్ గారు అటువంటి మేస్టర్ గారు మాట్లాడుకుంటున్నాం. సో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యం చేయకుండా ఫస్ట్ వేవ్ కరోనాను ఎంత ధైర్యంగా ఎదుర్కొని మనం దాన్ని చాలా వరకు కేసులను తగ్గించుకోగలిగిన టైంలో మళ్ళీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఒక సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా తీవ్రత మీరు రోజు పేపర్లో చూసే ఉంటారు. మహారాష్ట్ర లాంటి స్టేటు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇట్లా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ మళ్ళీ నైట్ కర్ఫ్యూ కూడా స్టార్ట్ అయింది తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు. సో మన రాష్ట్రంలో ఇంకా ఆ స్థాయికి మనం తెరపు, ఎందుకంటే మనం చాలా మంచి ప్రికాషన్ తీసుకోవడం రైతులేమి మన వాళ్ళు ప్రజలు కూడా అవేర్నెస్ లెవెల్ బాగా ఉండి చాలా వరకు ఈ మాస్కులు ధరిస్తున్నారు. అయినప్పటికీ మేము లాస్ట్ వన్ వీక్లో ఒక స్పెషల్ డ్రైవ్ ఈ మాస్క్ వేసుకునే వాళ్ళ గురించి మనం స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తుంటే ర్యాండమ్గా మనం చెక్ చేసిన ఎవ్రీడే ఒక 2 అవర్స్ దాదాపు 15,000 కేసెస్ మనం పెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా దిస్ నాట్ కరెక్ట్ థింగ్. మోస్ట్ ఆఫ్ ది టైం ఏం చేస్తున్నారంటే మనం మాస్క్ అయితే తీసుకొస్తున్నారు, ఎక్కడో జోబులో పెట్టుకోవడము, లేదంటే వాళ్ళ దగ్గర పెట్టుకొని వాడకుండా తిరుగుతున్నారు. దట్ ఇస్ నాట్ కరెక్ట్ థింగ్. వాళ్ళ సేఫ్టీ కంటే కూడా ముందు ఎంటైర్ సొసైటీలో కూడా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరి సేఫ్టీ కూడా వాళ్ళ యొక్క బాధ్యత. సో ఐ రిక్వెస్ట్ ఇక్కడ ఈరోజు అటెండ్ అయిన వాళ్ళు కాదు, పత్రికాముఖంగా అందరినీ కూడా మరీ మరీ రిక్వెస్ట్ చేసేది మన సొసైటీలో మనందరి బాధ్యతగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనందరి బాధ్యత మనము ఈ కరోనా గైడ్లైన్స్ స్ట్రిక్ట్గా పాటించడం కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించాలి. మనం వెళ్తున్నాం, మన చుట్టుపక్కల ఎవరైనా పెట్టుకోకపోతే నాకెందుకు లేకుండా వెంటనే వాళ్ళని ఆపేసి ఎందుకు పెట్టుకోలేదమ్మా ఖచ్చితంగా పెట్టుకోమని చెప్పి మనం చెప్పడం మన బాధ్యత. సరే వింటారో వినకపోవచ్చు, బట్ చెప్పడం అయితే డెఫినెట్గా మన రెస్పాన్సిబిలిటీ. ఇలాగే కొనసాగితే మనం సరే డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము, వాళ్ళ మీద ఫైన్ వేస్తాము. వాటన్నిటికంటే కూడా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. ఇది నా బాధ్యత, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు వాళ్ళు చిన్న సింపుల్ ప్రిన్సిపల్సే. మాస్క్ వేసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. ప్రపంచం యావత్తు ఈ కరోనా మహమ్మారి యొక్క బారిన చాలామంది పడడం జరిగింది. కొంతమంది దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు, చాలామంది బారిన పడి మళ్ళీ రికవర్ అయ్యారు. ఇదంతా సంఘటితంగా ఫ్రంట్లైన్ వారియర్స్ అయితేనేమి ప్రజలు ఎదురుబడి వాళ్ళ యొక్క బాధ్యతగా స్వీకరించి ఊరే పీరియడ్ ఆఫ్ టైం అందరం కూడా ఈ కరోనా ప్రోటోకాల్ నియమ నిబంధనలు పాటించడం వల్ల ఇవన్నీ ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనాను జాగ్రత్తగా మనం ఎఫిషియెంట్గా ఎదుర్కోగలిగాము. సబ్సిక్వెంట్గా ఒకసారి కేసు అన్ని తగ్గిన తర్వాత ప్రజలలో కొంతమంది నిర్లక్ష్యం స్టార్ట్ అయిపోయి మన మాస్క్ ధరించకపోవడము, భౌతిక దూరం పాటించకపోవడము, అలాగనే ఫిజికల్గా వాళ్ళ యొక్క సెల్ఫ్ పర్సనల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, చేతులు కలుపుకోవడం, ఇవన్నీ చేయకపోవడం వల్ల మళ్ళీ సెకండ్ ఆఫ్ కరోనా కేసెస్ చాలా రాష్ట్రాల్లో మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మన రాష్ట్రంలో కూడా కేసెస్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ యొక్క అవగాహన మరొకసారి అత్యవసరం అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్స్ తరఫున మళ్ళీ మనము అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ అట్ ది సేమ్ టైం లాస్ట్ వన్ వీక్లో మనకి ఈ యొక్క మాస్క్ వేసుకొని ఉండవల మీద ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేశాము. బట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా చిన్న విషయం, ప్రజలు వాలంటరీగా వాళ్ళందరూ వాళ్ళ ఎవరిబడి వాళ్ళ బాధ్యతగా స్వీకరించి ఈ యొక్క కోవిడ్ నియమ నిబంధనలు పాటించమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరి బాధ్యత, ఇలాగే ఫస్ట్ వేవ్ను మనం ఎదుర్కొని దాన్ని ఎలా తరిగిగొట్టాము, ఈ సెకండ్ టైం వచ్చిన ఈ కేసెస్ అన్నీ కూడా కంట్రోల్ చేయాలి, ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, అలాగనే మాస్క్ ధరించాలి, ఇవన్నీ చేయాలి.
అట్లాగనే రాబోయే నెల నెక్స్ట్ మంత్ పీరియడ్ లో ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. రంజాన్ అయితేనేమి శ్రీరాముల ఫెస్టివల్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఎలా అయితే మనం ఈ కరోనా నేపథ్యంలో చాలా లిమిటెడ్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్రజలందరూ కూడా అలాగనే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. మనమందరం కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. అనవసరంగా బయటకు వచ్చి గుంపులు గుంపులుగా గుమ్మిడి ఈ యొక్క ప్రోటోకాల్ పాటించకుండా మళ్ళీ కరోనా వ్యాప్తిని మళ్ళీ ఫర్దర్ స్ప్రెడ్ అవ్వకుండా కాపాడాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి అందరినీ మరి మరి థ్యాంక్ యూ.